సరే, రష్యన్ తాత కాలుస్తాయి. ఆయన రాసిన కథ కదూ టీచర్? అవును, ఆ కథ పేరేమిటి? లిటిల్ గర్ల్స్ ఆర్ బైసర్ దెన్ మెన్. పెద్దవాళ్ళ కంటే చిన్న పిల్లలు బుద్ధి చాలురు అని దాని అర్థం. కరెక్ట్. టీచర్, టీచర్. ఏంటి పప్పి? ఆ కథ లాంటిదే మా నాన్న నాకు ఒక పాట నేర్పారు, పాడమంటారా టీచర్? ఏది పాడు? పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం. అసలే ఆడవాళ్ళు, పైగా ఉద్యోగం కోసం రావడం. ఆర్డరీ మేక పరగంట, స్పెషల్ మేక 6 గంటలు కూస్తూనే ఉంటారు. అదిగా వస్తున్నారు, వస్తున్నారు. రండి 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 అమ్మా, రండి అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. క్షమించాలి, ఆలస్యమైంది. ఆలస్యంగా రావడం క్షమించమని అడగడం. మా పాప. పాప? మరి ఈమె పాప? మా పాప ఎంతమందో పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలకు డాన్స్ నేర్పింది. ఆఫీసర్ పిల్లలక ఆఫీసర్లకే డాన్స్ నేర్పిందేమో అనుకున్నా. మా పాప దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా పైకి వచ్చారండి. మరి మీ పాప పోలేదేం పైకి? పగలు పిల్ల స్కూల్కి వెళ్ళాలి,
కాబట్టి సాయంత్రం 4 గంటల తర్వాత డాన్స్ నేర్చుకోవడానికి వీలుతుంది. ఆ టైం మీకు వీలుతుందా? ఆహా, అదేమిటండి, పిల్లలకి చదువు కదా ముఖ్యం. చదువు లేని మనిషి పశువుతో సమానం. నన్ను చూసి అంటావే, నేను చదువుకున్నాను, మీ అమ్మ చదువుకుందా? కూర్చోరా, ఫోన్ రా. తోస్తావే? లేదులే. అబ్బాయి నువ్వెవరు? అబ్బాయి అబ్బాయి అని తెలుస్తూనే ఉందిలే, అసలు నువ్వు ఇంటికి ఏమిటి అని. దూరం సెంట్రల్ ఫోన్, ఇంటిని మోసేది నేనే. వసపెట్టవేమో అనుకున్నాను నీ వాగుడు చూసి. చిన్నప్పుడు మీ అమ్మ చాలా వసపోసింది అనుకుంటాను కదా. పోసి ఉండొచ్చు, ఆ కాలంలో మెడిసిన్స్ ఎక్కువ దొరికేది కాదుగా. మా అమ్మ స్వర్గంలో ఉంది, వెళ్ళి అడిగి రారాదు, టికెట్ రాకుండా వెళ్ళొచ్చు. ఎవరు అనుకున్నావు? ఇంటికి మేనేజర్, సెక్రటరీ, కేర్ టేకర్, బట్లర్, నౌకర్, వంటవాడు అంతా నేనే. అలా చెప్పు. వదులు, వంటవాడివా నువ్వు? ఆయనతో మాట్లాడే తీరు ఆ చనువు చూచి ఆయనకి బావుమరిదివేమో అనుకున్నాను. బావుమరిదా? నేను బావుమరిదా? ఆయన ఎవరు అనుకున్నావు? కొన్ని లక్షల ఆస్తి గల భార్యని, ఆవిడ ఆస్తిని డోంట్ కేర్ అని వచ్చేసిన మనగాడు, అతనికి నేను బావుమరిదినా? నాకు తెలియక అడుగుతాను, ఈ అమ్మాయి నీకు తోడ పుట్టిందా నీకు పుట్టిందా? ముందు ముందు నీకే తెలుస్తుంది లేవయ్యా. కొంప తీసి ఇక్కడే మకం పెడతారా ఏమిటి? ఏటమ్మో ఇల్లంతా చూస్తున్నావు, కొంటావా? ఇంత పెద్ద ఇల్లు, ఇంత ఆస్తి ఉంది.